వెల్కమ్ టు యూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి దూరం అయ్యాడా లేదా కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దూరంగా పెట్టారా అనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు వాస్తవంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంది అనేటువంటి సంకేతాన్ని బయటకు తీసుకెళ్లింది ఇది కేవలం రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయకపోవటం వల్ల ఈ రెండు పార్టీల మధ్య వచ్చినటువంటి అంతరమా లేదంటే రాజకీయపరమైనటువంటి వ్యూహాలను రచించేటువంటి క్రమంలో సాగుతున్నటువంటి పరిణామాల అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో ఉంది రాజ్యసభలో ఎప్పటికప్పుడు బీజేపీకి మద్దతు పలుకుతూ సహకరిస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు బీజేపీకి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కావాలో రాష్ట్ర ప్రయోజనాల దృష్టే కానీ లేదా పార్టీ ప్రయోజనాల దృష్టే కానీ అది మాత్రం చేయటం లేదు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ పార్టీ ఇప్పుడు దాన్నే మనసులో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించకుండా దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అందుకే టిట్ ఫర్ ట్యాట్ మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను దూరంగా పెడుతుంది అనేటువంటి ప్రచారం ఢిల్లీ వర్గాల్లో చాలా విస్తృతంగా నడుస్తూ ఉంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్తూ ఉన్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు వాస్తవంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి ఆ మేరకు అఖిలపక్ష సమావేశాన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం జరిగింది ఇప్పటి వరకు కూడా అఖిలపక్ష సమావేశానికి సంబంధించినటువంటి మీటింగు గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు మోడీ ఆఫీస్ నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి అదే బీహార్లో నితీష్ కుమార్కి అయితే అఖిలపక్ష సమావేశంతో భేటీ కావడానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది బీహార్లో కులాలకు సంబంధించినటువంటి గణన అంశం వివాదంగా మారింది దీంతో దాని మీద విస్తృతంగా చర్చించడానికి అఖిలపక్ష సమావేశం సమావేశానికి హాజరు కావాలని నరేంద్ర మోడీకి నితీష్ కుమార్ లేఖ రాయడం జరిగింది అందుకు అంగీకరించినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు ఇంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళు దూరంగా పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది పైగా ఇటీవల కాలంలో శ్రీశైలానికి అమిత్ షా దంపతులు వచ్చినప్పుడు అక్కడ ఆయన్ని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు పైగా అక్కడికి మంత్రి దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే పంపించడం జరిగింది సాధారణంగా అమిత్ షా నరేంద్ర మోడీ తర్వాత అంత పెద్ద లీడరు అంత పెద్ద పవర్ ఉన్నటువంటి లీడరుగా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు అంత పెద్ద లీడర్ వచ్చినప్పుడు ఈయన ఆహ్వానించకపోవడం కూడా ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అంతరానికి చిహ్నంగా చెప్పుకుంటూ ఉన్నారు వీటితో పాటు రాష్ట్ర ప్రయోజనాలు అనేకం ఉన్నాయి వాటన్నిటిని కూడా నెరవేర్చలేదనేటువంటి ఒక అసంతృప్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య అనంతరం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా ఈ రెండు పార్టీలు దోబూచులు ఆడుకుంటూ ఉన్నాయా రాజకీయపరమైనటువంటి వ్యూహంలో భాగంగానే బీజేపీతోటి దూరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటూ ఉందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీకి కంప్లీట్గా దూరంగా ఉండాలి బీజేపీ మీద రాబోయేటువంటి రోజుల్లో ఫైట్ చేయాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదా బీజేపీ యొక్క స్ట్రాటజీతోటి జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచేటువంటి అవకాశం ఉందా రాజకీయంగా అనే అంశాల మీద ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్